రాయించేస్తే రాయించుకోవాలి. అదేది ట్యాబ్లెట్ వేసుకోవాలి. అందువల్ల మిమ్మల్ని మీరు ఎంతమంది ఉన్నారు? మీరు మా అబ్బాయి, నేను చేసిన అబ్బాయి పక్కన వెనకాలరు మా డ్రైవర్ అయితే మా డ్రైవర్ అయితే మా అబ్బాయి డ్రైవ్ చేయాలి. ఆరు లక్షలు వెళ్ళాలి మీరు ఏదైనా పని వచ్చారు. 9 గంటల లోపు లోపలికి వెళ్ళాలి. మీరు ప్రెస్ అని రాయించారు ఏంటంటే ప్రింటింగ్ ప్రెస్ అన్నారు. ప్రెస్ అని రాయించారు ఏంటంటే ప్రింటింగ్ ప్రెస్ అన్నారు. ప్రెస్ అని రాయించారు ఏంటంటే ప్రింటింగ్ ప్రెస్ అన్నారు. ఏ ప్రింటింగ్ ప్రెస్? అదే ప్రింటింగ్. ఎందుకంటే ప్రెస్ అనేది రాయించుకోవడం ఎందుకు అలాగా ప్రింటింగ్ ప్రెస్ అంటారు కదా. ఏంటంటే పొరపాటు అయింది. నేను ఏంటంటే బైపాస్ సర్జరీ అయిందని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ట్యాబ్లెట్ వేసుకోవాలన్నా అంటే ప్రసన్నంగానే ప్రసన్నంగానే ఆటోనవర్ గేట్ ఎదురుగా ప్రింటింగ్ ప్రెస్ ఉన్నాయి. అప్పుడు మీరు అక్కడ డ్యూటీ చేసేవారు. అక్కడ అక్కడ ఆటోనవర్ గేట్ ఎదురుగానే అదే ఆర్ట్ ప్రింట్ మీరు సార్. అదే ఆర్ట్ ప్రింట్ అదే వెరీ గుడ్ సార్. అదే కానీ ఏంటంటే పొరపాటు నేను బిఫోర్ వెళ్ళాల్సి ఉంది. మిమ్మల్ని మేము మీరు ఏమన్నా రిక్వెస్ట్ చేశాను ఇక్కడ బైపాస్ నేను మెను కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను. నేను డిమాండ్ చేశాను. నేను రిక్వెస్ట్ చేశాను. ఏం చెప్పాను మీకు నేను? సార్ వినండి సార్ చెప్పింది సరే రా. బాజు థియేటర్కి వెళ్ళారా? వెళ్ళారా లేదా? నేను ఒక మాట చెప్పింది. బాజు థియేటర్ దగ్గరికి వెళ్ళారా లేదా? వెళ్ళారా లేదని అడుగుతా. బాజు థియేటర్ ఒకసారి వినండి. చెప్పేది నేను ఒకసారి చెప్పండి సార్. నేను చెప్పేది వినండి సార్. ఒకసారి ఒకసారి వినండి సార్. నేను బాజు థియేటర్ దగ్గర వెళ్ళి పోయి మయూర్ మీద చనిపోవచ్చు. వెళ్ళిపోండి. మీరేం కంగారు పడద్దు. పక్క వాళ్ళందరూ కూడా పక్కా ఉంటేనే పంపిస్తాను. మీరేం కంగారు పడద్దు. పక్క చెక్ చేసే పంపిస్తాను అందరినీ. మీరంటే నాకు ఎవరు శత్రువు కాదు మిత్రుడు కాదు. అది చూస్తుంటే అందరూ పక్క చెక్ చేసే పంపిస్తాను. ఎవరు ఊరినే పంపం. వాళ్ళందరూ మా బంధువులు కాదు సార్. సార్ వాళ్ళందరూ మా బంధువులు కాదు. వెళ్ళిపోండి. రేపు చూస్తే చేయకూడదు అమ్మ సార్. వెళ్ళిపోండి. వాళ్ళకి వెళ్ళిపోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.